హలో ఫ్రెండ్స్ నేను మీ శీలత వెల్కమ్ టు శీలత కిచెన్ యూఎస్ఏ ఈరోజు మనం స్వీట్ కార్న్ వడలని చాలా టేస్టీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ఈ వడలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అలాగే హెల్తీ కూడా ఈ వడలు ప్రిపేర్ చేయడం చాలా సింపుల్ ప్రాసెస్ ఎవరైనా ఓసారి చూసారంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకుంటారు మరి ఈ క్రిస్పీ స్వీట్ కార్న్ వడలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక కప్పు స్వీట్ కాని ఒలుచుకొని తీసుకోవాలి ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని వాటర్ ఏమి వేయకుండా బరకగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు వడలు వేసేటప్పుడు సరిగా రావు ఇందులో ఒక రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలి ఇందులో రుచికి సరిపడా సాల్ట్ అలాగే ఒక అర స్పూన్ కారం ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక అర స్పూను జీలకర్ర ఒక మూడు స్పూన్ల బియ్యం పిండి ఒక మూడు స్పూన్ల శనగపిండి మీరు కావాలంటే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక స్పూను ధనియాల పొడి వేసుకొని మొత్తాన్ని నీళ్లు వేయకుండా కలుపుకోవాలి ఇందులో ఉన్న వాటరే కలపడానికి సరిపోతాయి మీకు నచ్చితే ఉల్లిపాయ తరుగు అలాగే క్యారెట్ ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా మొత్తాన్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ కారం అది సరిగా ఉన్నాయా లేవా ఒకసారి టేస్ట్ చేసి చెక్ చేసుకొని లేదంటే యాడ్ చేసుకొని ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఇలా వడలా ఒత్తుకోవాలి వడలా ఒత్తడానికి రాలేదనుకోండి ఇందులో మరి కాస్త బియ్యం పిండిని యాడ్ చేసుకొని వడని చేసుకొని వేడివేడి ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకోవాలి వడలు క్రిస్పీగా రావాలంటే కాస్త పల్చగా ఒత్తుకోండి సాఫ్ట్గా రావాలంటే కాస్త లావుగా ఒత్తుకోండి నేను ఇక్కడ మీడియంలా చేస్తున్నాను సెమీ సాఫ్ట్గా ఉండాలని రెండు వైపులా తిప్పుకొని మంచి కలర్ వచ్చేంతవరకు క్రిస్పీగా ఫ్రై అయ్యేంతవరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవడమే ఇలాగే అన్ని వడలను కూడా వేసుకొని తీసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ వడలు రెడీ అయిపోయాయి ఈ స్వీట్ కార్న్ వడలు చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి ఏ సైడ్ డిష్ లేకపోయినా ఇలానే తినేయచ్చు లేదా మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు అల్లం చట్నీ ఇలాంటి వాటితో కూడా సర్వ్ చేసుకున్న టేస్ట్ చాలా చాలా బాగుంటాయి ఈ స్వీట్ కార్న్ వడల రెసిపీని మీరు ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి తెలిసిన వారికి షేర్ చేయండి మరిన్ని కిక్ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం శ్రీలత కిచెన్ యూఎస్ఏని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ